సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూర్ గ్రామ పంచాయతీలో పోషణ్ అభియాన్ పోషణ మాసం కార్యక్రమంపై గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు మండల ఎంపీపీ రవీందర్ గౌడ్. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జనార్దన్, ఉప సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీ, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొని ప్రతిజ్ఞ విజయవంతం చేశారు. నేను ప్రతి ఇంటికి సరైన పోషణ పోషకాహారము, త్రాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ను దేశవ్యాప్త జనచైతన్యంగా మనుస్తాను. ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన మన నల్తూరు గ్రామం కూడా చాలా అభివృద్ధిలో ఈ క్లీన్లీనెస్ లో ముందుకు వెళ్తున్నందుకు జనార్దన్ కు, అదే విధంగా గ్రామస్తులు, గ్రామ మెంబర్లకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జిన్నారం మండలికి సంబంధించి జిన్నారం మండలి ఇప్పుడు నంబర్ 1 ఉంది ఏది ఈ యొక్క 30 డేస్ ప్రోగ్రామ్ లో. కాబట్టి ఇంకా 2-3 రోజులు మనం కష్టపడి ముందుకెళ్తే, ఇదే విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ నంబర్ 1 లో మనం ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు, యువకులు, పెద్దలు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఇంటింటికి ఇంకుడు గంత ఖచ్చితంగా నిర్మించుకోవాలి. మనకి ఇప్పుడు ఈజీఎస్ ద్వారా 4,400 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇంకుడు గుంతకు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటగా మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క పబ్లిక్, మన గ్రామ పంచాయతీకి సంబంధించిన బోర్స్ కి ఖచ్చితంగా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు తీసుకోండి. దయచేసి కమ్యూనిటీ ఇంకుడు గుంతలు తీసుకుంటే రాబోయే ఎండాకాలంలో మన ఎట్టి పరిస్థితుల్లో బోర్లు డ్రై అవ్వవు, ఇబ్బంది, వాటర్ ఇబ్బంది కూడా ఉండదు. మరి ఇంకోటి ఏంటంటే ముఖ్య గామిక దాని వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ యొక్క డ్రైన్స్ అనేది మనం అవసరం పడదు. డ్రైన్స్ అనేది ఇప్పుడు మనం వాడుకున్నటువంటి ప్రతి ఒక్క నీటి చుక్క కూడా ఆ ఇంకుడు గుంతలకు వెళ్ళిపోతుంది, కింద డ్రై అయ్యి ఆ యొక్క బోర్ రీఛార్జ్ అవుతుంది. కాబట్టి మన వేస్టేజ్ వాటర్ కూడా డ్రైన్ ద్వారా మురికి కాలువలకు వెళ్ళదు. కాబట్టి అదొక ఉపయోగం ఉంటుంది, మరి ఇదొక ఉపయోగం ఉంటుంది. కాబట్టి దయచేసి మొట్టమొదటిగా మన గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క బోర్కి ఈ యొక్క ఇంకుడు గుంత తీసుకొని, తర్వాత మన గ్రామంలో ఉన్నటువంటి స్లాబ్ ఉన్నటువంటి ఇళ్లకు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఈ యొక్క ఇంకుడు గుంత తీసుకొని, యువకులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంకుడు గుంత నిర్మాణం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో నీటి ఎద్దడి అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే పోయిన సంవత్సరమే మనం చూసాం, చాలా ఇబ్బంది పడ్డాం మనం నీళ్ళ గురించి. రాబోయే కాలంలో ఈ యొక్క ఇబ్బంది ఉండొద్దు అంటే ఖచ్చితంగా నీటి గుంత నిర్మించుకోండి.